కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లాలో సిపిఐ పాదయాత్ర చేపట్టింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నారన్నారు. ఏపీలోని గంగవరం పోర్టును ఆదానికి ప్రధాని మోదీ అపచెప్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రధాని కార్పొరేట్కు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ రైతులకు వ్యతిరేకంగా 3 దుష్ట చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ వ్యక్తులకు అప్పచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీటికి నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. 500 రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే భారత్ బంద్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రామకృష్ణ పేర్కొన్నారు. सर ना कंप्लीट वैक्सीनेटेड सो प्रिकॉशन्स जगन्तार प्रजास्वाम्यों